हरि ओम शुभवास्तु यूट्यूब चैनल प्रेक्षक स्वागत सुस्वागत नेनु मी वास्तु पंडित चंदकचर्ल धनंजय स्वामी विषय पड़मर वैपु स्थलं एंदुकु वदलाली अन्न विषय गुरिंचि चर्चिंचुकुंदां एंदुवल्ननगा ईनाडु मनुषुल संख्य पेरुगुतुन्नदे कानी भूमि वेडल्पु गानी पोडवु गानी पेरगडं लेदु स्थलमु धरलु नानाटिकि अधिकमवुतुन्नायि ఇలాంటి కారణాల వల్ల చాలా ఇళ్లలో మనం గమనించవచ్చు స్థలము ఖరీదు ఎక్కువైనందువల్లనో రుతాగా ఆ వైపు ఎందుకు వదలాలి అన్న భావనతోనో పశ్చిమం వైపు సరిహద్దు చేసి ఇళ్ళు నిర్మిస్తారు చాలా మంది అలా కాక కొన్ని చోట్ల పడమర వైపు రోడ్డు ఉన్న గృహాలకు పడమర సింహద్వారాలకు ఇంటి ముందర పార్కింగ్ కనో లేక ఇంటి ముందర విశాలంగా స్థలం ఉండాలనో తూర్పు వైపు తక్కువ ఖాళీ స్థలం వదిలి పడమర వైపు ఎక్కువ ఖాళీ స్థలం వదులుతారు ఈ రెండు విధాలు అనగా పశ్చిమం వైపు అధిక ఖాళీ స్థలాన్ని వదలడము తప్పే అసలు పశ్చిమం వైపు కొంచెం కూడా ఖాళీ వదలకుండా సరిహద్దుకు పారు చేసి ఇల్లు నిర్మించడం అంతకంటే పెద్ద తప్పు అని వాస్తు శాస్త్రం చెబుతుంది భయాటకం దర్యశంచ రాజదండం మనోవ్యధా జీవనం కఠినం ప్రాప్తం పశ్చిమాం భూవి వర్ధతే పశ్చిమాం భూవి వర్ధతే ఈ శ్లోకానికి అర్థం ఏమనగా పశ్చిమ దిశకు వరుణుడు పాలకుడు శని అధిపతి వీరి స్వభావము ఏమనగా ఆటంకములు కలిగించుట భయమును ప్రాప్తింపజేయుట అపకీర్తిని కలిగించుట యజమానికి నిర్బంధము కారాగార గృహ ప్రాప్తినిచ్చుట శిక్షలను అనుభవింపచేయుట కావున గృహావరణమునందు తూర్పు కంటే అతి తక్కువ ఖాళీ స్థలము పడమర వైపు వదలి నిర్మించుకొన్నచో పైన చెప్పిన ఈ ఫలితములకు వ్యతిరేకమైన శుభ ఫలితాలు కలుగుతాయి అనగా కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి ఆయాచితంగా ధనం సంపాదిస్తారు ఆస్తులు కొంటారు ఆరోగ్యవంతులు అవుతారు ఇతరులకు సహాయపడే గుణం అలవడుతుంది ఉద్యోగాలలో ప్రమోషన్లు వస్తాయి అవి ఇవి అననేల ఇలాంటి స్థలంలో జన్మించిన సంతానం తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తెస్తారు గృహం నిర్మించేటప్పుడు ఒక చిన్న జాగ్రత్త తీసుకొని అనగా పడమర స్థలం కంటే మనం నిర్మించే గృహానికి పడమర ఖాళీ స్థలము కంటే తూర్పు ఎక్కువ ఖాళీ స్థలం అనగా పితృస్థానము అంటారు ఈ పడమర స్థానాన్ని ఈ పితృస్థానాన్ని తగినంత వదిలి గృహం నిర్మించుకున్న ఎన్నో ఎన్నెన్నో శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తూ ఇదివరకే ఏదేని కారణాల వల్ల పడమర ఖాళీ స్థలం తూర్పు ఖాళీ స్థలం కంటే ఎక్కువ ఉన్న ఎడల ఆ ఎక్కువగా ఉన్న స్థలాన్ని అనగా తూర్పు కంటే అతి తక్కువ స్థలము పడమర వైపు వదులుకొని ఎక్కువ ఉన్న స్థలాన్ని వేరు చేస్తూ ఒక ప్రహరీ గోడ నిర్మించి పడమర స్థలం వదులుకోవడం వలన పడమర స్థలం తగ్గించుకోవడం వలన ఎన్నో శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తూ ఇదివరకు ఉన్న అశుభ ఫలితాలన్నీ పోయి తద్వ్యతిరిక్తమైన అనేక శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ విశ్వ మానవ శ్రేయస్య లక్ష్యం వాస్తు పాటించడం ద్వారానే అది సాధ్యం అని నమ్మి 42 సంవత్సరాలుగా వాస్తుశాస్త్రంపై పరిశోధనలు చేస్తున్న మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనంజయ స్వామి భూమానంద ఆశ్రమము మడకశిర హరి ఓం తత్సత్.